ఇంకా ఎన్నో ఉదాహరణలు మనం ఇచ్చుకోవచ్చు. పండితులకి పామరులకి ఉన్న తేడా అంటే అంతరార్థం చూడగలిగిన వాళ్ళకి కేవలం బహిరార్థంలోనే కొట్టుకుపోతున్న వాళ్ళకి. ఉదాహరణకు దశరథుడు అయోధ్యను పరిపాలించెను అని ఒకటి ఒక స్టేట్మెంట్ మనం తీసుకుందాం. ఇక్కడ ఎవడు దశరథుడు, అయోధ్య ఏమిటి, పరిపాలించడం ఏమిటి? దశరథుడు, దశ అంటే పది, రథులు, రథుడు అంటే రథాలు కలిగిన వాడు. దశరథుడు అయోధ్యను, అయోధ్య, యోధ్య అంటే యుద్ధం చేత జయింపబడేది యోధ్య, అయోధ్య అంటే యుద్ధము చేత కూడా జయింపబడనిది. చూశారు? అంటే ఈ శరీరాన్ని ఏమంటారంటే అయోధ్య అంటారు. ఎప్పటికోప్పటికి ఇది నాశనం చెందవలసిందే. క్షీర్యతే ఇది శరీర, అంటే క్షీణిస్తుంది కనుక ఇది శరీరము అన్నారు. దహ్యతే ఇది దేహ, అంటే ఇది దహింపబడవలసిందే కనుక దీన్ని దేహము అన్నారు. ఇది యోధ్య, యోధ్య కానిది. యుద్ధం చేత ఎంత చేసినా కూడాను ఏదో ఒక రోజు ఇది నాశనం కావాల్సిందే. కనుక నువ్వు యుద్ధం చేత నువ్వు జయింపదగిన వస్తువు అయితే, జయింపగలిగిన వస్తువు అయితే దాన్ని యోధ్య అంటారు. యుద్ధం చేత కూడాను జయింపబడని వస్తువుని అయోధ్య అంటారు. శరీరం అయోధ్యానికి ప్రతీకం.